హాయ్ హలో, సౌజన్య సలన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను సగ్గుబియ్యంతో పాయసం తయారు చేస్తున్నాను. సగ్గుబియ్యాన్ని అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి, మీ శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా బాంబినో తీసుకున్నానండి, మనకి కాజు ప్లస్ బాదం అవి తీసుకున్నాను. నేనైతే వీటిని వేయించుకోవడం కోసం ఒక కడాయిని తీసుకొని ఘీ వేసుకుంటున్నానండి. నేను ఘీ అయితే మామూలు రెగ్యులర్గా వాడే ఘీయే వాడుతున్నానండి, జీఆర్పి ఘీ. ప్లస్ ఇది ఘీని కొంచెం వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందామండి. జస్ట్ కొంచెమంత క్వాంటిటీనే రెడీ చేస్తున్నానండి నేను, చాలా మీకు చూపించడం కోసము. ఇప్పుడు అంటే ఏ సందర్భం లేదు కానీ మామూలుగా చేస్తున్నానమాట స్వీట్. ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించేసుకుందాము. వీటిని బాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకుందాము. వీటిని పక్కకు తీసేసుకున్న తర్వాత మరలా ఇదే ఘీలో వచ్చేసి మనము మన బాంబినా ఉంది కదండి, బాంబినాను కూడా వేయించేసుకుందాము. బాంబినా కూడా బాగా బ్రౌనిష్గా రావాలన్నమాట, అప్పుడు మనకి బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం బాంబినాను కూడా వేసేసుకొని ఎంత కావాలనేది చూసి వేసుకోండి. నేనైతే సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి బాంబినా కూడా ఈక్వల్గానే తీసుకుంటున్నాను. మీకు ఎవరికైనా సగ్గుబియ్యం కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఓన్లీ బాంబినాతో కూడా తయారు చేసుకోవచ్చు అండి. బాంబినా అయితే బాగా ఎర్రగా వేగాలి, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది మనకి. బాంబినాది కొంతమంది పచ్చిది కూడా వేస్తారు, అలా చేసేదానికంటే ఇలా వేసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పాయసం ఇంకా తింటూనే ఉంటారు, బెల్లంతో కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చక్కెరతోనే రెడీ చేస్తున్నాను, బెల్లం అవైలబుల్గా లేదు అందుకోసం అనేసి నేను చక్కెరతోనే రెడీ చేస్తున్నానండి. ప్లస్ బెల్లంతో కూడా సేమ్ ప్రాసెస్, మనము చక్కెర వేసే ప్లేసేలో బెల్లం వేసుకోవడమేనండి. ఇంకా చాలామంది ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు రకరకాలుగా వేసుకుంటారు. నేనైతే మా పిల్లలు తినరండి అవి అన్నీ, అందుకోసమనే వేయడం లేదు నేను. ఇప్పుడైతే సగ్గుబియ్యం ఒకవైపు ఉడకబెట్టుకుంటున్నానండి. సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ సేపు బాగా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను, దాదాపుగా నానిపోయి ఉన్నాను. ఒక మంట తగలంగానే మనకు అవి ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు బాగా ఇవి ఉడకాలి, బాగా మంచిగా అవి మెత్తగా అయిపోవాలి. ఒత్తి చూసినప్పుడు దాంట్లో గట్టితనం అనేది కనపడకూడదు. జస్ట్ దీంట్లో మనకి బాగా ఫ్లేవరింగ్ రావడం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను. స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా నీళ్లు కావాలంటే కూడా వేసుకోండి, నేను కొంచెం పాలు ఎక్కువగానే వేస్తున్నాను అందుకోసం అనేసి నీళ్లు మామూలుగానే వేసుకున్నాను. ఇప్పుడు మనకి కొంచెం నీళ్ళు కూడా వేసుకొని ఉడకబెట్టుకునే వాళ్ళు ఉంటే ఉడకబెట్టుకోండి, ఇదంతా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనము చక్కెరను వేసుకుందామండి. చక్కెర కూడా మనము చూసి వేసుకోవాలి, ఎంత తింటారు అంటే కొంతమంది స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు చూసి బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మామూలుగానే వేసేస్తాను, రెగ్యులర్గా తినే వాళ్ళలాగానే వేసేస్తాను అన్నమాట, మరీ స్వీట్గా లేదు. ఇప్పుడు షుగర్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, షుగర్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి కొంచెం వాటర్ నాకు తక్కువగా అనిపిస్తున్నాయి, కొంచెం వేసుకున్నాను, అది కూడా ఆప్షనల్, ఉడికేటప్పుడు వేసేసుకోవచ్చు. దీంతోపాటు కొంచెం ఒక మంట బాగా తగలనిద్దామండి. దీంతోపాటు మనం సగ్గుబియ్యం కూడా ఎలాగైందో చూద్దాము. సగ్గుబియ్యం కూడా బాగా ఎర్రగా వేగుతూ ఉంది. ఒకవైపు అయితే సగ్గుబియ్యం పెట్టుకున్నాను, ఒకవైపు అయితే నేను ఇది పాయసం సేమియాను ఉడకబెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు మనము ఈ సేమియాను కూడా వేసేసి ఇందులోనే ఒక మంట బాగా తగలనివ్వాలండి. సేమియా చూసారు కదా మీరు నేను ఎలాగో వేయించేసుకున్నాను అనేది, ఎర్రగా బాగా వేయించేసుకున్నాను అనమాట. ఇలా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీ ఉంటుందండి. అందులో నేతిలో వేయిస్తాం కదా మనము, ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పాయసము. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు చాలామంది కొబ్బరి ముక్కలు అవి వేసేసుకుంటారు, కొబ్బరి ముగ్గలు ఉంటే వేసుకోండి అండి, చాలా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరని నేను వేయలేదు ఈరోజు. నేను మామూలుగా అయితే రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కానీ వీళ్ళకి తీసేశాక పక్కకి అలాగ వేస్తానమాట. కొబ్బరి ముక్కలు ఏమి ఉడకాల్సిన అవసరం ఏమి లేదండి, ఎక్కువగా జస్ట్ మామూలుగా అట్లా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఇలాచి పౌడర్ వేసుకున్నాను, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా నేను శనగ కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. వాటిని వేయించుకున్నాక శనగ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి అవి ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము పాలు వేసుకుందాం. ఒక్క మంట తగలాలి, అవి తగిలాక మనము పాలను కూడా రెడీగా పెట్టుకుందామండి.
పాలు అయితే నేను కాంచి పక్కన పెట్టుకున్నాను, చల్లారిపోయి ఉన్నాయి అవి కూడా. ఈ పాలను కూడా కొంచెం అంటే గోరువెచ్చగా, మరీ చల్లగా లేవండి, గోరువెచ్చగా మీడియంగా ఉన్నాయన్నమాట. ఈ వేడి పాలు, వేడిగా పాయసం ఉన్నప్పుడు పూర్తిగా చల్లారిన పాలు పోయండి. లేదు పాయసం పూర్తిగా చల్లారిపోయింది అంటే కొంచెం వేడిగా ఉన్న పాలను వేసుకోండి. అంటే రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ పాలను వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనము పాలు కూడా నేను కాంచుకుంటున్నాను, ఇప్పుడైతే దీన్ని చల్లారబెడతానండి. చల్లారాక ఈ వేడి పాలు తీసేసి నేను ఆ చల్లారిన పాయసంలో కలుపుతానండి. అప్పుడు మనకి ఈక్వల్గా మెయింటైన్ అవుతుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే చిక్క సగ్గుబియ్యం వేయడం వల్ల చిక్కగా అయిపోతుంది అన్నమాట. చిక్కగా అయిపోయి మనకి తొందరగానే ఇట్లా వేసి వేగితలకే గట్టిగా అయిపోతుంది పాయసం. సగ్గుబియ్యము ఎక్కువగా జిగటతనం ఎక్కువ ఉంటుంది కదా దానికి, అందువల్ల అది ఎక్కువగా దగ్గరకు అయిపోతుంది అన్నమాట. వేడి పడంగానే ఇంకా ఎక్కువగా దగ్గరకు పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని అయితే నేనైతే దాదాపుగా పూర్తిగా చల్లారిపోయింది. జస్ట్ ఏదో పట్టుకుంటే కొంచెం అంత వేడిగా ఉంది, అంటే గోరువెచ్చగా అంటారు కదండి, అంత వేడి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను మామూలుగా వేడి పాలనే పోసేస్తానండి, ఎందుకంటే అది పూర్తిగా చల్లారిపోయింది కదా మనకి. అందుకని ఇప్పుడు నేను వేడి పాలన అయితే పోసేసి మనము ఒక్క మంట తగలనిచ్చేసి దించేసుకోవడమేనండి. నేనైతే వేడిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా గోరువెచ్చగా ఉంది, మరి చల్లగా ఏం లేదు కాబట్టి నేనైతే ఒక మంట కూడా ఏమి ఇవ్వలేదన్నమాట. డైరెక్ట్గానే మామూలుగా పాలు వేసేసి కొంచెం బాగా కలిపేసేసుకొని ఈక్వల్గా పాలన్నీ కలిసేలాగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకున్నానండి నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో చేయండి. ఇంకా మీకు లూజ్గా కావాలంటే ఇంకొంచెం పాలు వేసుకోండి. మేము తక్కువ మందే ఉన్నాం కదా, 4 మెంబర్సే కదా, మాకు సరిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇట్లా చిక్కగా చేసుకుంటాను. మా పిల్లలు అందులో లూజ్గా కంటే కూడా ఇలాగ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు, అందుకోసం అనేసి నేను లూజ్గా ఏం తయారు చేసలేనండి, ఈ విధంగానే ఉంటేనే ఇష్టపడతారు, అందుకోసం అని ఇలాగ తయారు చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుని చక్కెరను కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎంత టేస్టీగా మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.